తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మిమ్మల్ని అందరిని కూడా ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ కార్యమునకు ఆహ్వానిస్తుంటున్నాను. తలలు వంచుకొని ప్రార్థన చేసుకోకముందు దేవుని వాక్యమును చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని స్తుతించెదను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి అయి జీవము కలిగినటువంటి మా దేవ, గడిచిన ఉదయకాలం మొదలు ఈ దినమంతా మాకు తోడుగా నుండి మరొక సాయంకాల సమయమున మీ ప్రశస్తమైనటువంటి రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరచి మీ వాక్యము వినడానికి మమ్మల్ని ఇదిగో ఈ విధముగా సిద్ధపరిచి నడిపించినందుకై నీకు స్తోత్రములు, వందనములు. కొద్ది నిమిషముల పాటు మీ వాక్యమును మేము ధ్యానించుకొనుచున్నగా పాటల ద్వారాను, మాటల ద్వారాను, ఇదిగో వాక్యముల ద్వారాను మిమ్మల్ని మీరే మహిమపరచుకొని మా జీవితములలో విశ్వాసమును కుమ్మరించి నిన్ను అనుదినము కొలిచే బిడ్డలముగా ఉండటకు సహాయము చేయమని ఆది నుండి అంతము వరకు, ప్రారంభము నుండి ముగింపు వరకు సహాయము చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మనమందరము కలిసి దేవుని స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన, ప్రభలముగనే ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మనము ఘనపరుచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన, ప్రభలముగనే ప్రస్తుతించేదా ప్రభుని కృపలన్నీ. నీతి గరా
ఇటు పరిశుద్ధ సమయమున ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధానపరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే విల్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుడు ఈ వాక్యము మన అందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమ, ప్రాముఖ్యముగా నన్ను మీ ముందు నిలబెట్టినటువంటి దేవాతి దేవునికి శిరస్సు వంచి మొట్టమొదటిగా వందనములు తెలియజేస్తూ, మన యొక్క స్థానిక సంఘ కాపరి గురువులు వారికిని కూడా మా యొక్క నిండు వందనములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, అందరికీ కుటుంబాలకు కూడా దేవుని నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ధన్యతలను ప్రతి దినము మనము ధ్యానిస్తూ ఈరోజు అందులో 5వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ధన్యతను గురించినటువంటి వాక్యమును మనము ధ్యానించుకోవటము తగినది. అందుకు చదవబడినటువంటి వాక్య ప్రకారము ఈరోజు మనం ధ్యానించుకోవలసినటువంటి ఈ ధన్యతను ఎంతో ప్రాముఖ్యము కలిగినదని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి అనగా ప్రస్తుతము మనము నివసించేటటువంటి జీవితము, ఇన్ ఎ వరల్డ్ విచ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై కాన్ఫ్లిక్ట్ అండ్ రైవలరీ, ఎ కీపర్ ఆఫ్ పీస్ ఈజ్ వెరీ రేర్. అనగా శత్రుత్వము లేదా సంఘర్షణ లేదా సంక్లిష్టము కలిగినటువంటి ఈ ప్రస్తుత దినములలో లేదా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులలో, ఈ యొక్క ప్రస్తుత ప్రపంచములో శాంతిని కాపాడేటటువంటి వ్యక్తులు దొరకడము అరుదు, రేర్.
అటువంటి పరిస్థితులలో సమాధానం పరిచేటటువంటి వారు పీస్ మేకర్స్ అనేటటువంటి వారు ఇంకా అరుదు, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ కూడా అరుదు. పీస్ మేకర్స్ ఇట్ స్టిల్ రేర్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఈ ధన్యతను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ది అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫిష్ అంబిషన్ విచ్ ఈస్ మార్క్డ్, లేదా ద ఎర్లియర్ బియాటిట్యూడ్స్ అనగా ముందున్నటువంటి ధన్యతలలో గుర్తించినటువంటి స్వార్థపరమైనటువంటి ఆశయము, ఈ సమాధానపరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అనేటటువంటి ధన్యతకు లేకపోవడము ఈ ధన్యతకు ఉన్నటువంటి గొప్పతనం. కొద్దో గొప్ప ముందున్నటువంటి ఈ ధన్యతలలో స్వార్థపూరితం లేదు, కానీ ఉన్నా కూడా వాటికంటే గొప్పదైనటువంటి వాక్యము ఈ సమాధానపరచబడేటటువంటి వాక్యం. దేవుని ప్రియులారా, ఈ సమాధానము అనేటటువంటిది ప్రాముఖ్యంగా విచ్ ఈజ్ పర్టికులర్లీ ప్లీజింగ్ గాడ్ అనేటటువంటి మాట, ప్రాముఖ్యంగా దేవుడికి సంతోషపెట్టేటటువంటిది అని కీర్తనకారుడు 34వ దావీదు కీర్తన 14వ వచనములో ఈ విధముగా రాస్తూ ఉంటున్నాడు ఈ సమాధానం గురించినటువంటి మాట. చదువుకుందాము కీర్తన 34వ దావీదు కీర్తన 14వ వచనము. కీడు చేయుట మానేది మేలు చేయుము, సమాధానమును వెదకి దానిని వెంటాడుము. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, పర్టికులర్లీ దేవుని యొక్క నామమును సంతోష పెట్టేటటువంటి వారి ఎదుట వెతికి వెంటాడుము అనేటటువంటి మాటలు. దేవుని యొక్క నామము ఉన్నతమైనది, దేవుని యొక్క నామము ప్రశస్తమైనటువంటిది, దేవుని యొక్క నామం పవిత్రమైనటువంటిది, అటువంటిది సమాధానం ఇచ్చేటటువంటిది. కనుక సమాధానమును వెతికి వెంటాడుము అనేటటువంటి ఈ వాక్యము కీర్తనకారుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే దేవుని పరిశుద్ధ సంఘమ, ఈ మొదటి కీర్తనలో చూసినట్లయితే నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. వాక్యమును ఈ నీ సమాధానం వెతికి వెంటాడేటటువంటి మార్గము దేవునికి తెలుసు అనేటటువంటి వాగ్దానం. అయితే ఈ లోకములో సమాధాన పరిచేటటువంటి వారు మొట్టమొదలు ఎవరైనా ఉన్నారు అనగా గాడ్ ఈజ్ సుప్రీం పీస్ మేకర్ అనేటటువంటి విషయాన్ని అపోస్తలైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 14వ వచనము నుంచి 18వ వచనములో వరకు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, అందులో 16వ వచనము నేను చదువుతాను. ఈ సమాధాన పరచబడవారు ధన్యులు అనేటటువంటి వాక్యము ధ్యానిస్తూ ఉండగా ప్రాముఖ్యముగా సుప్రీం పీస్ మేకర్ పరమందున అనగా ఈ యొక్క లోకములో పరమ సమాధాన అధిపతి అయినటువంటి వాడు దేవుడొక్కడే ఉన్నాడు అని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట సెలవిస్తున్నాడు. తన సిలువ వలన 16వ అధ్యాయము 16వ వచనము 2వ అధ్యాయము తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. ఈ లోకములో ప్రాముఖ్యంగా సమాధానము కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే అది యేసు ప్రభువుల వారే. సిలువ రక్తము ద్వారా మనము కోల్పోయినటువంటి దేవునితో కోల్పోయినటువంటి పాపము ద్వారా కోల్పోయినటువంటి మహిమను తిరిగి సమాధాన పరచబడవలనని ఈ యొక్క సమాధాన పరచుట అనేటటువంటి మాట థియాలజీ వేదాంత భాషలో ఈ రికన్సిలియేషన్ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మరల సమాధానము ప
పాపము చేసి చెడిపోయి పడిపోయి ఉన్నటువంటి మనల్ని సిలువ రక్తము చేత సంధి చేసి సమాధాన పరిచేటటువంటి వారు ఎవరైనా ఉన్నాడు అంటే యేసు ప్రభువుల వారే. అందుకని యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయములో 6 నుండి 7 వచనములలో చాలా చక్కటి వాక్యము ఈ విధముగా రాస్తూ ఉంటాడు. యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనములలో యేసు ప్రభువుల వారి గురించి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం ఈ వాక్యాన్ని బాగా చదువుకుంటాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను, ఆయన భుజము మీద రాజ్యభారమునుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటటువంటి మాట. సమాధానానికే అధిపతి, కర్త అనేటటువంటి మాట. అందుకనే ప్రియ దేవుని సహోదరులారా, సహోదరులారా, దేవుని పరిశుద్ధ సంఘమ, సుప్రీం పీస్ మేకర్, పరమందు ఇహలోకములో సుప్రీం బలవంతంగా ఉండి ఈ యొక్క సమాధానం పరచేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు ఒక్కడే. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమ, మరియు దిస్ క్వాలిటీ మార్క్స్ డిసైపుల్ అవుట్ ఆఫ్ హిస్ సన్స్ ఫర్ ద సన్ షేర్స్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫాదర్. సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుని యొక్క ఈ యొక్క లక్షణము, ఈ క్వాలిటీ, ఈ గుణమును శిష్యులమైనటువంటి మనము పొందుకోవలసిందిగా ఈ యొక్క ధన్యత ద్వారా యేసు ప్రభువుల వారు సెలవిస్తున్నారు. ఎందుకనగా ఏ విధంగా తండ్రి యొక్క నుండి కుమారుడు ఈ యొక్క ఉద్దేశములను, ఈ యొక్క క్వాలిటీస్ని, ఈ యొక్క లక్షణములను గైకుంటారో ఆ విధంగా కుమారుణ్ణి విశ్వసించి, కుమారుణ్ణి అనుకరించి, కుమారుణ్ణి ఫాలో అయ్యేటటువంటి డిసైపుల్స్గా లేదా ఫాలోవర్స్గా శిష్యులముగా ఉన్నటువంటి మనము ఈ సమాధానమును గురించినటువంటి దాన్ని పొందుకోవాలి. తండ్రికి ఉన్నటువంటి గుణము కుమారునికి ఏ విధంగా అయితే ఉందో, కుమారునికి ఉన్నటువంటి గుణము ఈ లక్షణము సమాధాన పరిచేటటువంటి స్థితి, ఈ లక్షణము కుమారులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము ఉండవలసిందిగా దేవుని ప్రియులారా ఈ లక్షణాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఈ The grand theme of this peace in the Old Testament is called Shalom, leda Salam. And in the Greek is called Eirene, peace. రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం తరచుగా ప్రసంగాలలో, బైబిల్లో చదువుకుంటూ ఉంటాం. షాలోమ్, సమాధానము కదా, సమాధానము కలుగునుగాక అని చెప్తూ ఉంటాం గ్రీక్ భాషలో ఎయిరిని. బిబ్లికల్ రికార్డ్స్లో ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈ సమాధాన స్వభావం. మనిషికి, సామాన్య మానవునికి ఉన్నటువంటి స్వభావము కలహము రేపుట, గొడవలు పుట్టించుట కదా, అల్లరులు జరిగించుట లోపల నుండి వచ్చేటటువంటిదే ఈ యొక్క అంతరంగిక స్వభావం. కానీ సమాధాన పరిచేటటువంటి వారు ధన్యులు అని ఈ వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఈ మాటలో ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ సమాధాన పరిచేటటువంటి వారు ధన్యత కలిగినటువంటి స్థితి, దిస్ ఇండికేట్స్ ఏ కంప్లీట్నెస్ అండ్ ద హోల్నెస్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్. దేవుని ప్రియ సంఘమ, ఈ సమాధాన పరిచేటటువంటి స్థితి మానవుని యొక్క జీవిత విధానాలలో సంపూర్ణమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటి స్థితికి కారణము ఈ యొక్క సమాధాన పరిచేటటువంటి గుణము. ఇది ఇంకా చూసుకున్నట్లయితే మేకింగ్ పీస్ హ్యాస్ మెసయానిక్ ఓవర్టోన్స్. మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనాల్లో చూసుకున్న వాక్య భాగముగా సమాధాన అధిపతి. ఈ సమాధాన అధిపతికి రాబోయేటటువంటి రోజులలో ప్రవచనార్థముగా మెసయా ఈ విధముగా సమాధాన అధిపతి అవుతాడు అని సెలవిస్తూ ఆనాడు ఎంతోమంది దీని కొరకు వేంచేశారు, దీని కొరకు ఎదురు చూశారు. సమాధాన పరిచేవారు, సమాధాన పరిచేటటువంటి స్థితిలోనికి ఎందరో మంది మెసయానికి ఎక్స్పెక్టేషన్ లేదా మెసయానికి ఓవర్ టోన్స్ కోసము వారు నిలబడినటువంటి సందర్భం. ఇక్కడ చూసుకున్నట్లయితే
And true peacemakers are those who wait and work for God, who makes the division created by humans. Manava nimitta matrulamaina 20 manavulu leda manamu ee lokamulo vibhedalanu srushtinstunna 20 sandarbhamulo nijamaina 20 samadhana parulu evaru anaga devuni yokka karyamu paina devuni yokka దేవుని అందు నమ్మకము ఉంచేటటువంటి వారే ఈ యొక్క సమాధాన పరచబడేటటువంటి వారు. ట్రూ పీస్ మేకర్స్, వీరే నిజమైన సమాధాన పరచేటటువంటి వారు. దేవుడు సమాధాన అధిపతి అని నమ్ముకొని దేవుని కుమారుడు సమాధానం పరచడానికి తన సిలువ రక్తం ద్వారా ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని నిజమైన దేవుడు అని తెలుసుకొని ట్రూ డిసైపుల్స్గా ఉంటున్నటువంటి మనము, నిజమైన శిష్యులుగా ఉంటున్నటువంటి మనము, దేవుడు సమాధానకర్త అధిపతి అయినటువంటి దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చినటువంటి సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభువు వారి యొక్క గుణమును మనము కూడా ఈరోజు పొందుకోవాలి. అటువంటి వారే ధన్యులు అని దేవుని ప్రియులారా ఇక్కడ సెలవిస్తుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలైనటువంటి పౌలు 12వ అధ్యాయంలో చాలా చక్కటి వాక్యమును సెలవిస్తూ ఉంటున్నాడు. 12వ అధ్యాయం రోమా సంఘము 12వ అధ్యాయము 9వ వచనము నేను చదువుతున్నాను. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలెను అని ఈ విధముగా చెబుతూ 21వ వచనములో ఈ వచనమంతా కూడా సెలవిస్తూ ఉన్నాడు. చెడుదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. సహోదర విషయంలో ఒకదాని ఒకనియందు ఒకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవుని ప్రియులారా, 18వ వచనములో రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో సమాధాన పరిచేటటువంటి వారు ఏ విధంగా ఉండాలి అంటున్నాడు. అంటే నాకు ఇష్టమైనటువంటి వాక్యము, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. పర్స్యూ పీస్ విత్ ఆల్ ద పీపుల్ అనేటటువంటి మాట, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. యేసు ప్రభువుల వారు ఈ విధమైనటువంటి పరిచర్య ఆయన జీవితంలో భూలోకములో చేసినప్పుడు సమాధానముగా ఉన్నారు. అందుకనే ఆయన చెప్పుకోలేడు నేను సమాధానానికి రాజు అని. కానీ ఆయనను వెల్కమ్ చేసినటువంటి వారు, ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంటూ జెరూసలేం అనగా యేసు ప్రభువు జయోత్సవ యాత్రలో యెరూషలేముకు వచ్చేటప్పుడు ఆయన సమాధానానికి రాజు అని వారు చెప్పినటువంటి ఆ యొక్క సందర్భమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సమాధాన పరిచేటటువంటి బిడ్డలముగా మనం ఉన్నామా? లేకపోతే అల్లరి, హింస, ఈ యొక్క కొట్లాట ఇవి జరిగేటప్పుడు నాకేవి అనేటటువంటి స్వలాభేపేక్ష కలిగి మనం దూరం వెళ్తూ సమాధాన పరిచేటటువంటి స్థితిలో మనం లేమా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ అటువంటి స్థితిలో మనకున్నట్లయితే యేసు ప్రభువుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. నాకేంటి అని యేసు ప్రభువు అనుకున్నట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు అనుకున్నట్లయితే, కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపి సిలువ రక్తం ద్వారా సంధి చేసి మనకు దేవునితో సమాధాన స్థితి, రికన్సిలియేషన్ అనేటటువంటిది చేసేటటువంటి వారు కాకపోయి ఉండొచ్చు. దేవుని ప్రియులారా, ఈ విధముగా చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము. ఎంత చక్కని మాట ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనములు కూడా చాలా చక్కని వాక్యము రాస్తూ ఉంటున్నాడు. 11వ వచనములో మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసము కరిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ప్రతిఫలమిచ్చును. ఎవరైతే సరే ఈ ప్రస్తుతమందు సమస్త శిక్ష లేదా దుఃఖముగా ఏవైతే కనబడుతున్నాయో సంతోషకరముగా కనబడదు. అయినను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు. ఒకవేళ మనకు వచ్చేటటువంటి కష్టములలో, బాధలో మనం సంతోషము కనపరిచి సమాధానముగా ఉన్నట్లయితే,
నీతియు సమాధానకరమైనటువంటి ఫలమిచ్చును అని హెబ్రీ సంఘానికి అపొస్తలైనటువంటి పౌలు ఈ 12వ అధ్యాయం ద్వారా రాస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట సమాధానము. ఈ లోకములో వ్యక్తిగత కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిజమైనటువంటి సమాధాన పరిచేటటువంటి వారు ఈ విధమైనటువంటి ఫలమును పొందుకుంటారు, వారు ధన్యులు. ఒక మాట ఏమంటున్నాడు అంటే, ఎవరైతే సమాధాన పరిచబడేటటువంటి వారు ఉంటారో వారు బ్లెస్డ్, వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఫర్ ద విల్ బి కాల్డ్ సన్స్ ఆఫ్ గాడ్. దోస్ హూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ గాడ్స్ మెసయానిక్ పీస్ కెన్ నౌ రెస్పాండ్ టు జీసస్ ఇన్విటేషన్. ఇది పాత నిబంధనలో ఎవరైతే సమాధాన అధిపతి కొరకు ఆనాడు వేచి చూసి వారి ప్రాణాల సైతము ఈ సమాధాన స్థితి కొరకు వారు అర్పించారో వారికి అందరికీ ఒక నూతనమైనటువంటి ఆహ్వానము అని వేద పండితులు తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆశ కలిగినటువంటి మన జీవితం సమాధాన స్థితి ఈ లోకానికి రావాలి అని ప్రతినిత్యం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోక ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. పరలోకములో సమాధాన స్థితి, పరలోకములో శాంతి అయినటువంటి స్థితి, ఆ స్థితి భూమి మీదిలోనికి వచ్చేటందుకు ప్రార్థన చేస్తున్నాము. కానీ పాటుపడేటటువంటి దాని కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలముగా ఉన్నప్పుడు ఈ దేవుని కుమారులు అనేటటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. దేవుని ప్రియులారా, అందుకే సమాధాన స్థితిని ఏర్పరచడానికే, సంధి చేయడానికే యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. ఇదే అల్టిమేట్ రివార్డ్, ప్రత్యేకమైనటువంటి బహుమానం. ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని కుమారులము, దేవుని కుమారులతిములము అని చెప్పుకున్నటువంటి వారు ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 1వ వచనములో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఆనాడు యెహోవా దేవునికి ఇశ్రాయేలు జనాంగము బిడ్డలు అని వారికి కొన్ని వాక్యములను సెలవిస్తుంటున్నాడు. ఈరోజు మనమందరము యేసు ప్రభువు ప్రియ బిడ్డలముగా ఉంటున్నటువంటి మనము ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించి చేసేటటువంటి వారముగా ఉంటేనే తప్ప ఈ ధన్యత మనకు రాదు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ విధమైనటువంటి వాక్కులనే ఇక్కడ ప్రవక్త అయినటువంటి హోషేయ సెలవిస్తుంటున్నాడు. ఏ విధముగా అయితే మీరు నా బిడ్డలు అనేటటువంటి మాట ఇశ్రాయేలులకు సంబంధించి ఇక్కడ రాశారో, ద్వితీయోపదేశకాండములో హోషేయ రాసినటువంటి గ్రంథము 10వ వచనములో, ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేనటువంటి సముద్రపు ఇసుకంత విస్తారమగును, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు ద్వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పెదను. మీరు జీవము గల దేవుని కుమారులై ఉండుట అనేటటువంటి భాగ్యము మనకు కలగాలి అంటే, మీరు జీవము గల దేవుని బిడ్డలు అనేటటువంటి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో కలగాలి అంటే, దేవుని యొక్క సమాధాన పరిచేటటువంటి స్థితిలో మనము ఉండాలి. దేవుని ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి సువార్తలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. నీవు అర్పణ సమర్పించేటప్పుడు నీవు ఎవరికైనా హాని కానీ, ఎవరితో అయినా కొట్లాడి కానీ, ఎవరితో అయినా కానీ అసమాధానమైనటువంటి స్థితి కలిగిందని నీ అర్పణ నీవు దేవుని దగ్గరికి తీసుకువచ్చేటప్పుడు నీకు గుర్తుకు వచ్చినట్లయితే, నీ అర్పణను అక్కడే వదిలి ముందు వెళ్ళి నీ యొక్క సహోదరునితో సమాధాన పడి తరువాత వచ్చి నీవు దేవునికి నీ యొక్క కానుకను అర్పణను అంగీకరించుము అంటున్నాడు. సమాధాన స్థితి మన పొరుగువారి ఎడల, కుటుంబం వారి ఎడల, ఈ లోకము ఎడల, సంఘము ఎడల, మనకు మనమే కాదు ఇతరుల ఎడల మనము కలిగినట్లయితే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము.
అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో సమాధాన పరిచేటటువంటి స్థితిలోనికి మనం వెళ్ళనే వెళ్ళము. నాకేమవుతుందిలే అనేటటువంటి, నాకి నాది ఉంటే నాకు చాలు అనేటటువంటి స్థితిలో మనము ఉంటూ ఉంటాం. అటువంటి వారు దేవుని కుమారులు కారు. కానీ ఎవరైతే సమాధాన పరచబడేటటువంటి వారు ఉంటారో, ఎవరైతే శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండడానికి ప్రయత్నిస్తారో అదిగో వారే. అందుకనే మేలు చేత కీడును జయించిడి. మేలు చేసేటటువంటి వారముగా, సమాధాన పరిచేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుని నామములో ఆజ్ఞాపిస్తుంటున్నాను. కాబట్టి సమాధాన అధిపతి అయినటువంటి దేవుడు ఈ వాక్యం విన్నటువంటి మన అందరి ఆత్మల మేలులకై సమాధాన పరిచేటటువంటి స్థితి మనకు అనుగ్రహించి నిరంతరము కాపాడి నడిపించునుగాక. ఆమేన్. తిరిగి మనమందరము కలిసి 436వ సంగీతము కీర్తన పుస్తకములో నుండి నీదు సన్నిధానమందు ఓ నా యేసు రక్షక అనేటటువంటి ఈ సంగీతము అందరము కలిసి పాడుచు దేవుణ్ణి స్తుతించుదము. 436వ సంగీతము నీదు సన్నిధానమందు ఓ నా యేసు రక్షక. Yeah.
ప్రియులారా, అందరం కలిసి కళ్ళు మూసుకొని ఉండి దేవుని యొక్క పరిశుద్ధ నామములో కొద్ది నిమిషముల పాటు ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణమైనటువంటి మా దేవ, సార్వభౌమత్వము కలిగినటువంటి మా దేవ, నీ పరిశుద్ధ పవిత్రమైన నామమునకు పావనమైనటువంటి దివ్యనామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఉదయం మొదలు మధ్యాహ్న కాల సమయము, సాయంత్రకాల సమయము, ఈ రాత్రి వరకు మీ అత్యున్నతమైనటువంటి కృప ప్రేమలు మా యందుంచి ఈ సాయంకాల సమయమున, రాత్రి సమయమున మమ్మల్ని అందరినీ మీ ఆరాధనలో కూడా ఉంచినందుకు నీకు స్తోత్రములు వందనములు. మీ యొక్క ఇదిగో వాక్యము మేము విని ఉంటున్నాం, పాటలు పాడుకొని ఉంటున్నాం, వాక్యము చదువుకొని ఉంటున్నాం, అందుకు మీకు స్తోత్రములయ్యా, వందనములు. మంచి ఇదిగో తండ్రి, ఈ సాయంకాలమున మీ వాక్యం వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు. మీ కృప ఆశీర్వాదముల చేతనే మేము ఈ యొక్క సమయంలో ఉండి ఉంటున్నాం. సమాధానపరచబడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనేటటువంటి వాక్యమును మేము విని ఉన్నాం, నేర్చుకుని ఉంటున్నాం, ధ్యానించుకుని ఉన్నాం. అందుకు నీకు స్తోత్రములు. మీరు మా ద్వారా మాట్లాడినందుకు నీకు వందనములు. ఆనాడు ఎదిగో తండ్రి, మీరు సమాధానానికి అధిపతి అనేటటువంటి మెసయ రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఆనాడు ఉన్నారు. వారు కుమారులుగా పిలువబడ్డారు. ఇశ్రాయేలీయులు మీ కుమారులు, కుమార్తెలుగా పిలువబడ్డారు. నా జనాంగము అని పిలువబడ్డారు. అంతేకాకుండా ఇదిగో వీరు మా కుమారులు, దేవుని కుమారులు అని హోషేయ ప్రవక్త ద్వారా మేము నేర్చుకుని ఉన్నాం. వారు సమాధాన పరచబడేటటువంటి స్థితిలో లేకున్నా కానీ మీరు వారిని పిలిచారు. ఈరోజు వాక్యం విన్నటువంటి మేము సమాధాన స్థితిని ఈ లోకంలో కనపరిచేటటువంటి వారముగా ఉండటందుకు సహాయం దయచేయండి. ఎందుకనగా సమాధానానికి అధిపతి అయి కర్త అయినటువంటి మీరు సమాధాన పరిచేటటువంటి స్థితిని ఈ లోకములో సిలువ ద్వారా సంధి చేయడానికి రక్తము చిందించి యేసు ప్రభువును ఈ లోకములో పంపించినందుకు నీకు స్తోత్రములు. ఆయన కుమారులముగా, కుమార్తెలముగా పిలువబడ్డటువంటి మేమందరము కూడా సమాధాన స్థితి, శాంతి స్థితిని నెరవేర్చేటటువంటి బిడ్డలముగా ఉండేటందుకు, పాటు పడేటందుకు, ప్రయాస పడేటందుకు మా హృదయంలోను కనికరించండి, దీవించండి, ఆశీర్వదించండి. ధన్యకరమైనటువంటి జీవితము, ఆశీర్వాదం, మీ కుమారులైనటువంటి ఆశీర్వాదం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, మీ యొక్క నామములో సమాధానము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వ్యక్తిగతంగా సమాధానం లేనట్లయితే, కుటుంబ జీవితంలో సమాధానం లేనట్లయితే, సంఘ జీవితంలో సమాధాన స్థితి లేనట్లయితే, సమాధానమును పొందుకొని దానిని అభ్యసించేటటువంటి బిడ్డలముగా ఉండేటందుకు అనుగ్రహించండి. ప్రేమ కనికరం కలిగినటువంటి మా తండ్రి, మా సంఘములో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం, ఆరోగ్యమును అనుగ్రహించండి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఎదిగో తండ్రి, కావలసినటువంటి శారీరక బలమును, సత్వను వారికి అనుగ్రహించండి. చిన్న కుమారులు, కుమార్తెలు ఇదిగో పాఠశాలలు ప్రారంభమై వెళ్తూ వస్తుండగా మార్గ మధ్యంలో వారికి మంచి ఇదిగో క్షేమకరమైనటువంటి ప్రయాణం వారికి అనుగ్రహించండి. చదువుకొని వచ్చుండగా జ్ఞానము, వివేకము, బుద్ధి వారికి అనుగ్రహించండి. యవనస్తులను కూడా వారి మార్గంలో తొట్టులు నీయకుండా సహాయమును అనుగ్రహించండి. ప్రాముఖ్యముగా మా సంఘము నిమిత్తం సంఘ అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ప్రార్థిస్తుంటున్నాం, దీవించండి. ఒంటరిగా ఉంటున్నటువంటి బిడ్డలు ఇదిగో ప్రేమ కోల్పోయి ఉంటున్నటువంటి మీ యొక్క కుమారులు, కుమార్తెలు జీవితం భారమైపోయి బ్రతుకుతుంటున్నటువంటి బిడ్డలు, అప్పుల బాధలతో ఉంటున్నటువంటి వారు ఎదుగు తండ్రి, ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఇతరత్ర కార్యములు చేపట్టాలని ఆగిపోయి ఉంటున్నటువంటి వారి నిమిత్తం, అనగదొక్కబడినటువంటి వారి కొరకు, పనులు ముందుకు లేక ఉంటున్నటువంటి వారి కొరకు, అప్పుల బాధలు ఉంటున్నటువంటి వారి కొరకు ఇదిగో తల్లిదండ్రుల కొరకు ప్రయాస పడుతున్నటువంటి వారి కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారి కొరకు, జీవిత విధానంలో ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నటువంటి వారి కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. సహోదరులు, సహోదరులు ఎదిగో తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యులను కోల్పోయి జీవితంలో ఏ ఆధారము లేక బ్రతుకుతుంటున్నటువంటి వారిని అందరికీ మీ కృపను, ఆధిక్యతను, ఎదిగో ఆదరణను, కరుణను, జాలిని అనుగ్రహించండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచినందుకు నీకు స్తోత్రములు, వందనములు. ఈ రాత్రికి మాకు మంచి నిద్రను కలగజేసి ఉదయం లేచి నిన్ను స్తుతించి నిశ్చితమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేము అందరము కలుసుకొని నిన్ను స్తుతించే భాగ్యము మరలా మాకు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్.
పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి మరియు సమాధానానికి అధిపతి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు సమాధాన స్థితి కొరకు ఈ లోకములో సిల్వపై బలియాగమైనటువంటి యేసుప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపలు సమాధాన స్థితిని మనుషుల మధ్య సంఘముల మధ్య కలిగించేటటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం సకల దీవెనలు సమాధానపరచబడు వారు ధన్యులు వారు దేవుని కుమారులనబడదు అనేటటువంటి వాక్యం విన్నటువంటి మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. Oh.